హాయ్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు మధుబాబు తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ మధుబాబుని. రోజు ఏదో ఒక కొత్త టాపిక్తో వచ్చే నేను ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు రాబోతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధుబాబు తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ మధుబాబుని మాట్లాడుతున్నాను. చాలా మంచి టాపిక్ని ఈరోజు డిస్కస్ చేయదలుచుకున్నాను. టాపిక్ ఏంది అంటే, యూట్యూబ్ని ఎలా క్రియేట్ చేయటం. మనకి ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ కావాలి అంటే దాన్ని యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మనకి ఆడియో, వీడియో, మనకు లైవ్ అప్డేట్స్ మనకు చూడవచ్చు. సో గూగుల్ తర్వాత నాకు తెలిసి ఎక్కువ ఇష్టపడేది ఏదైనా ఉంది అంటే అది యూట్యూబే ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ప్రతి న్యూస్ని కానీ ప్రతి టాపిక్ని కానీ మనకు కావాల్సింది ఏదైనా సరే గూగుల్లో సెర్చ్ చేస్తే ఎలా వస్తుందో, అలాగే యూట్యూబ్లో కూడా సెర్చ్ చేస్తే మనకు ఆడియోతో పాటు వీడియో కూడా లైవ్లో మనం చూడవచ్చు. సో ఈ ఫెసిలిటీ ఉంటుంది, అందువల్ల దీన్ని ఎక్కువ మంది లైక్ చేస్తుంటారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఎవరైతే వీడియోలు అప్లోడ్ చేస్తారో వారిని మనం యూట్యూబ్ క్రియేటర్ అంటారు. ఈరోజు మీరు యూట్యూబ్ క్రియేటర్ ఎలా కావాలి, మీరు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళకైతే ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే యూట్యూబ్ క్రియేటర్ అనేది జస్ట్ ఒక మెయిల్ ఉంటే చాలు అనేది పొరపాటే ఫ్రెండ్స్. దానికి చాలా చాలా అవసరం ఉంటాయి. అది ఏంటి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. ఒకసారి వీడియో స్కిప్ చేయకుండా, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, పూర్తిగా మీకు అర్థమవుతుంది. ఇందులో ఏదైనా మీకు డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, డెఫినెట్లీ నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఇప్పుడుండే టైంలో ఎవరికైనా మెయిల్ క్రియేట్ చేయటం ఎలా అనేది చాలామంది తెలుసు, బట్ ఎవరికైతే మెయిల్ అనేది తెలియదో వాళ్ళ కోసమే అయితే ఫ్రెండ్స్ ఏం లేదు, మీరు గూగుల్లోకి వెళ్ళండి. గూగుల్లో హౌ టు సైన్అప్ జీమెయిల్ అని కొట్టండి. జీమెయిల్లో సైన్అప్ జీమెయిల్ అని ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. లాగిన్, సైన్ ఇన్, సైన్అప్, లాగిన్ లై అంటుంది. చూడండి, ఇక్కడ కింద చూడండి, ఖాతా సృష్టించండి, క్రియేట్ న్యూ ఈమెయిల్ అని ఉంటుంది. సో పర్సనల్ లేదా ఏదైనా మీ వ్యాపారం కోసం బిజినెస్ పర్పస్ అంటుంది. సో పర్సనల్ తీసుకోండి ఫ్రెండ్స్. పర్సనల్ తీసుకొని ఇక్కడ మీకు ఫస్ట్ నేమ్ అడుగుతుంది, సో అండ్ లాస్ట్ నేమ్ అడుగుతుంది. ఫస్ట్ వచ్చి ఫస్ట్ నేమ్ అడిగేది ఏంటంటే లాస్ట్ నేము, తర్వాత వచ్చి ఫస్ట్ నేమ్ అడుగుతుంది. కింద మీకు సంబంధించిన మెయిల్ మీరు ఎలా క్రియేట్ చేసుకోవాలి, మీ పేరు సంబంధించ, మీ కంపెనీ పేరు సంబంధించ, మీకు నచ్చిన విధంగా ఒక మెయిల్ని క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇంకోటి వచ్చి మీ నిక్ నేమ్ అడుగుతుంది. నిక్ నేమ్ మాత్రం ఎప్పుడు పెట్టకండి ఫ్రెండ్స్, అది చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, నాకు నచ్చింది, జస్ట్ నేను ఏం చెప్పాను అంటే విలేజ్ ఫుడ్ అని పెట్టాను ఫ్రెండ్స్. సో విలేజ్ ఫుడ్ అని పెట్టాను. సో పాస్వర్డ్ జస్ట్ అలా ఏదో పెట్టాను. సో పాస్వర్డ్ టైప్ చేశాను ఫ్రెండ్స్. సర్త మళ్ళీ పాస్వర్డ్ కన్ఫర్మేషన్ మళ్ళీ అడుగుతుంది. సో కన్ఫర్మేషన్ చేశాక సో తర్వాత సైన్అప్ చేయండి ఫ్రెండ్స్. సైన్అప్ చేయగానే ఆటోమేటిక్గా మీరు కోరుకునేది అక్కడ మెయిల్ ఐడి ఉంటే వస్తుంది. ఇన్ కేస్ వాళ్ళు ఆటోమేటిక్గా కొన్ని చుట్టుకింది ఇచ్చారు, లక్కీ ఫుడ్ 146, లక్సీ 189, లైక్ ఓల్ ఎగ్జాంపుల్ కొన్ని ఇస్తారు, వాటిల్లో మనం ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. లేదంటే మనకు నచ్చింది పైన అక్కడ కొట్టి కొన్ని న్యూమరిక్ కోడ్స్ కొడితే మనం జీమెయిల్ అయితే క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది. సో వన్స్ ఈ జీమెయిల్ క్రియేట్ అయ్యాక మనం ఎలా యూట్యూబ్ చేయాలి, ఎలా దాన్ని కంటిన్యూ చేయాలి, వాటిలో ఏమేమి ఆప్షన్స్ మనం ఎనేబుల్ చేయాలి, డిసేబుల్ ఉంటే వాటిని ఎనేబుల్ ఎలా చేయాలి, ఇవన్నీ మనం తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒక 6 ఇయర్స్ బ్యాక్, 5-7 ఇయర్స్ బ్యాక్ అయితే ఇన్ని ఆప్షన్లు ఉండేవి కాదు ఫ్రెండ్స్. ఇప్పుడు యూట్యూబ్ రన్ చేయాలంటే కొద్దిగా చాలా కష్టంతోనే కూడుకుంది. ఈజీగా వచ్చి నిలబడదామంటే టైంపాస్కి అయితే 100% కుదరదు. హార్డ్ వర్క్ చేయాలి, దీని మీద ఖచ్చితంగా ఏకాగ్రత చేస్తే మాత్రం 100% సక్సెస్ అవ్వచ్చు ఫ్రెండ్స్. చూడండి, నాకు నచ్చింది ఒక నేమ్ సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత మనం ఇక్కడ మీరు ఒక నెంబర్, మీ మొబైల్ నెంబర్ ఒక నెంబర్ లింక్ ఇస్తే తర్వాత మీరు ఒక మీది ఒకవేళ మెయిల్ ఏదైనా పాస్వర్డ్ రాంగ్ అయినా కూడా ఆల్టర్నేటివ్ మెయిల్ ఒకటి అనేది ప్రీవియస్ మెయిల్ ఒకటి ఇవ్వాలి ఫ్రెండ్స్. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్, డేట్, మంత్, ఇయర్ ఇవ్వండి. తర్వాత మీ జెండర్ అక్కడ మెన్షన్ చేయండి కింద. సో తర్వాత కన్ఫర్మేషన్ ఇవ్వండి. ఆ కన్ఫర్మేషన్ ఇచ్చాక మీకు జీమెయిల్ అనేది ఆల్మోస్ట్ క్లియర్ అయిపోతుంది ఫ్రెండ్స్. మీకు ఒక ఓటీపీ జనరేట్ అవుతుంది గూగుల్ నుంచి. ఆ ఓటీపీ కొట్టంగానే ఆటోమేటిక్గా మీకు జీమెయిల్ అనేది ఆల్మోస్ట్ ఓపెన్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, లైవ్లో నేను చూపిస్తే చెప్తాను. సో బట్ దానికి సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్ రాస్తారు, వాటిని మనం ఓకే చేయాలి. ఐ అగ్రీ అని ఉంటుంది, దాన్ని సైన్అప్ చేయగానే ఆటోమేటిక్గా గూగుల్ అనేది క్రియేట్ అయిపోతుంది. చూడండి, వెల్కమ్ టు విలేజ్ ఫుడ్, లైక్ మా నేనేం క్రియేట్ చేసుకున్నాను, వచ్చేసింది నా పేరు మీద, నాకు నచ్చిన పేరు మీద జీమెయిల్ అయితే క్రియేట్ అయిపోయింది ఫ్రెండ్స్. సో ఇది జీమెయిల్ క్రియేట్ చేయటం.
జీమెయిల్ క్రియేట్ చేసిన ఇంత ఈజీగా అయితే యూట్యూబ్ అయితే క్రియేట్ కాదు ఫ్రెండ్స్. ఇది చాలా కష్టంతో కూడుకునింది. సో ఇక్కడ చూడండి, జీమెయిల్ క్రియేట్స్ వన్స్ అయ్యాక ఇక్కడతో ఈ వర్క్ జీమెయిల్తో అయితే మనకు వర్క్ అయిపోతుంది ఫ్రెండ్స్. దీంతో ఇంకేం పని లేదు. ఇది ఒక మీ మెయిల్ ఐడి, మెయిల్ ఐడికి ఒక నెంబర్ ఇవ్వచ్చు, ఎన్ని ఒకే నెంబర్తో ఎన్ని చేయొచ్చు. బట్ యూట్యూబ్కి అయితే మాత్రం ఒకే నెంబర్ ఉండాలి ఫ్రెండ్స్. ఇచ్చోండి, నార్మల్ యూట్యూబ్లోకి వచ్చేసాను. యూట్యూబ్లో ఇక్కడ ఓపెన్ చేయండి. అక్కడ చూడండి ఖాతా, లైక్ మన అకౌంట్ అని ఉంటుంది. అక్కడ చూడండి మీకు నచ్చిన నేమ్ పెట్టుకోవచ్చు. మళ్ళీ కావాలి అంటే ఛానల్ నేమ్, క్రియేట్ ఛానల్ నేమ్ అని ఉంటుంది, ఆ నేమ్ క్రియేట్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? మీకు నచ్చిన నేమ్ పెట్టుకొని క్రియేట్ ఛానల్ అని ఉంటుంది కింద ఆప్షన్. నేను అన్ని తెలుగులో పెట్టుకున్నాను, నాకు తెలుగు అంటే అభిమానం కాబట్టి. మీరు కింద ఇంగ్లీష్లో ఉంటుంది. సో ఈ విధంగా క్రియేట్ ఛానల్ అయిపోతుంది. ఇది జస్ట్ ఒక స్టెప్ మాత్రమే ఫ్రెండ్స్. ఇక్కడ ఒక ఛానల్ క్రియేట్ చేశారు, అంతే. ఛానల్ క్రియేట్ అయిపోయింది మీ పేరు మీద. ఇక్కడ మీకంటూ ఒక ఛానల్ ఉంది. బట్ ఇది ఎలా మనం ముందుకు తీసుకెళ్ళాలనేది మాత్రం నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ మా పైన సెట్టింగ్స్ ఆప్షన్లో ఛానల్ సెట్టింగ్ అంటుంది. మీరు అక్కడ వెనక ఇమేజ్ మీ టైటిల్ లోగో కానీ మీరు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఆ టీ అని ఉంది కదా, దాని కింద డిస్క్రిప్షన్ ఉంటుంది. ఈ డిస్క్రిప్షన్ అనే దాంట్లో మీరు పెట్టే ఛానల్ ఏంటి, ఫుడ్ గురించా, బ్లాగ్స్ గురించా, ఎడ్యుకేషన్ గురించా. సో దానికి సంబంధించి ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, నేను పెట్టిన ఛానల్ ఏంటంటే ఫుడ్కి సంబంధించి. సో ఆల్ టైప్ ఆఫ్ వెరైటీ ఫుడ్స్ మేకింగ్ హియర్ అని పెట్టాను. సో అన్ని రకాల ఫుడ్స్ మేము ఎగ్జాంపుల్ జస్ట్ పెట్టి మీకోసం ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే. మీకోసం ఈ ఛానల్ క్రియేట్ చేసింది మీకు చెప్పేదానికే. సో ఈ విధంగా మనం ఒకదాన్ని డిస్క్రిప్షన్ మెన్షన్ చేసుకో, ఎందుకంటే మన అబౌట్ అవర్ ఛానల్ డిస్క్రిప్షన్ చూసుకోవచ్చు. సో వెనక మనకు ఛానల్ సంబంధించి ఫోటో, మీరు పెట్టే ఛానల్ లోగో అవన్నీ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడికి ఛానల్ యొక్క లోగో మీరు సెట్ చేసుకుని, సెట్ చేయలేదు, అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మీరు సెట్ చేసుకోవాలనుకుంటే సెట్ చేసుకోవచ్చు. మీ ఛానల్ సంబంధించి పేరు అవి. సో అక్కడ మళ్ళీ సెట్టింగ్స్లోకి వెళ్తే నార్మల్ సెట్టింగ్, జనరల్ సెట్టింగ్స్ ఉంటాయి. సో జనరల్ సెట్టింగ్ సంబంధించి స్క్రీన్కి సంబంధించి ఏదైనా డబుల్ టైం స్కిప్ చేస్తే ఏమైనా అవుతుందా, ఇలాంటివి ఉంటాయి. తర్వాత సెల్ఫ్ ఆటోమేటిక్ ప్లే ఉంటుంది. తర్వాత దీనికి సంబంధించి బిల్లింగ్లు, చెల్లింపులు, పేమెంట్స్ ఉంటాయి, గూగుల్ పేమెంట్స్. తర్వాత దీన్ని టీవీలో చెక్ చేసుకోవడం, నోటిఫికేషన్స్ ఎలా రావాలి, తది యాక్సెసిబిలిటీ ఎలా. సో ఆల్ టైప్ ఆఫ్ ఇవన్నీ నాకైతే పెద్దగా మీకైతే అవసరం లేదు ఫ్రెండ్స్. ఎవరైతే దీన్ని డీప్గా వెళ్తారో వాళ్ళకి మాత్రం కావాలి. చూడండి, ఇక్కడ ఏంటంటే మీకు ఎగ్జాంపుల్, మీకు లోగోస్ లేవు, బ్యాక్గ్రౌండ్ ఏదైనా పెట్టుకుంటే టెంపరీగా కొన్ని ఇచ్చి ఉంటారు, వాటిని మనం వాడుకోవచ్చు ఫ్రెండ్స్. సో యాక్సెసిబిలిటీ ప్లేయర్ ఉంది, దీనికి మనకు పెద్దగా అవసరం లేదు ఫ్రెండ్స్. తర్వాత లాస్ట్లో వచ్చి పరిచయం అన్నది చూడండి. సో గూగుల్ సీక్రెట్ పాలసీ ఉంది కదా, దానికి సంబంధించిన మీరు పాలసీలు తెలుసుకోవచ్చు. సో మన పాలసీ ఏంటి, మనం ఎలా ఫాలో అవ్వాలి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవన్నీ తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది మీకు ఒక స్టెప్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ స్టెప్ చెప్తాను, ఇది చాలా ఇంపార్టెంట్, చూస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం నార్మల్గా గూగుల్ క్రోమ్లోకి వచ్చేయాలి ఫ్రెండ్స్. గూగుల్ క్రోమ్లోకి వచ్చేసి www.youtube.com కొట్టాలి, లేదంటే యూట్యూబ్ డెస్క్టాప్ అని కొట్టండి. ఇది చాలా బెటర్ ఫ్రెండ్స్. నేను చూపించలేదు దాన్ని స్క్రీన్ మీద, కొద్దిగా రొటేషన్ ప్రాబ్లం ఉంది మొబైల్లో. సో మీకు చూపించేదానికి కన్వీనియంట్గా లేదు, నేను మొబైల్లో చేస్తున్నా కాబట్టి కొద్దిగా అన్కన్వీనియంట్గా ఉంటుంది. కొద్దిగా చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు ఓపెన్ చేశాక యూట్యూబ్ డెస్క్టాప్ మనకు ఓపెన్ అయిపోతుంది. డెస్క్టాప్ ఓపెన్ చేయగానే మన మెయిల్ ఐడితో పై రైట్ సైడ్లో కార్నర్లో చూపిస్తుంది సైన్ ఇన్, క్రియేట్ స్టూడియో, లేదంటే సైన్అప్ అని, యూట్యూబ్ సైన్అప్ అని ఉంటుంది. సో అక్కడ చూసి మీ మెయిల్ ఐడి పాస్వర్డ్ కొట్టండి ఫ్రెండ్స్. ఆటోమేటిక్ కొట్టంగానే మీకు అది ఓపెన్ అయిపోతుంది ఫ్రెండ్స్. చూడండి, నేను నా మెయిల్ ఐడి టైప్ చేస్తున్నాను. సో నా మెయిల్ ఐడి కొట్టంగానే సో పాస్వర్డ్ కొట్టేసాను. వన్స్ పాస్వర్డ్ కొట్టేయంగానే ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోయి మన యూట్యూబ్ ఛానల్ అనేది ఓపెన్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, నేను పాస్వర్డ్ ఎంటర్ చేసేసాను. సో మీరు పాస్వర్డ్లో న్యూమరిక్ కోడ్స్, కొన్ని మ్యాజిక్ కోడ్స్, కొంత స్మాల్ లెటర్స్, క్యాప్స్ లెటర్స్ కొద్దిగా కన్ఫ్యూజ్గా పెట్టుకోండి. మీ ఎవరికి ఇవ్వద్దండి, ఇది చాలా ప్రమాదకరం, ఎందుకంటే ఇది చాలా పర్సనల్గా ఉండాలి మన ఐడీస్. సో ఈ విధంగా మన గూగుల్ క్రోమ్లో వన్స్ లాగిన్ అయిపోయాక ఫ్రెండ్స్ డెస్క్టాప్ మోడ్లో మనది ఓపెన్ అయిపోతుంది ఫ్రెండ్స్. వన్స్ ఓపెన్ అయిపోయాక
సో ఇది నార్మల్ యూట్యూబ్ ఫ్రెండ్స్, మనం అలా ఓపెన్ అయ్యాక చూడండి. సో క్రోమ్లోకి వెళ్ళిపోయాము. సో గూగుల్ క్రోమ్లో వచ్చేసింది ఫ్రెండ్స్. కొద్దిగా మొబైల్ రొటేషన్ ఇబ్బందిగా ఉంది, మొబైల్ ద్వారా చేస్తున్నాం కాబట్టి మనం క్యామ్తో చేస్తే ప్రాబ్లం ఉండదు, కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి ఫ్రెండ్స్. బట్ క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను నేనైతే. సో చూడండి, ఈ విధంగా క్రోమ్లోకి వెళ్ళేసాక మన మెయిల్ ఐడితో మనం లాగిన్ అయిపోయాం ఫ్రెండ్స్. వన్స్ లాగిన్ అయిపోయాక మన నేమ్ చూపిస్తుంది, మన ఛానల్ నేమ్ చూపిస్తుంది. సో దానికి మీరు ఒక లోగో క్రియేట్ చేసుకుంటే ఇంకా చాలా బెటర్ ఫ్రెండ్స్. వన్స్ అది క్రియేట్ అయ్యాక దాన్ని మీరు ఇందాకే చెప్పాను, డెస్క్టాప్ మోడ్ అనేది సెలెక్ట్ చేసి పెట్టుకోండి. అదిగోండి ఇక్కడ చూడండి, మీరు గమనించండి ఒక్క నిమిషం, ఇక్కడ క్రియేటర్ స్టూడియో అని ఉంది, అక్కడ నేను క్లిక్ చేశాను. సో దాని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్రియేటర్ స్టూడియో అనేది క్లిక్ చేయగానే మీకు డెస్క్టాప్ అనేది ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇక్కడే చాలా ఇంపార్టెంట్, మీరు ఛానల్ క్రియేట్ చేయాలనుకుంటే ఇక్కడ చూడండి, వీడియో సంబంధించిన వీడియో మేనేజ్మెంట్ ఉంటుంది చూడండి, వీడియో మేనేజ్మెంట్. దాంట్లోకి వెళ్ళాక ఇక్కడ ఏంటంటే, మీరు ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే ఆ లిస్ట్కి సంబంధించి మీకు ఏదైనా స్ట్రైక్స్ వస్తే, స్ట్రైక్ అంతా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికన్నా ముందు ఇంకో ఇంపార్టెంట్, ఛానల్ని కన్ఫర్మేషన్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఛానల్ ధృవీకరించింది కదా. సో దాని మీద క్లిక్ చేయగానే మీ కంట్రీ నేమ్ అడుగుతుంది, కంట్రీ నేమ్ కొట్టండి. ఆ తర్వాత మీరు ఒక మొబైల్ నెంబర్ ఇచ్చేసి మొబైల్ నెంబర్ ఇస్తే ఆ మొబైల్ నెంబర్తో మీకు ఓటీపీ వస్తుంది. ఒక ఛానల్కి ఒక మొబైల్ నెంబర్ ఇవ్వాలి ఫ్రెండ్స్, మీకు ఫర్దర్గా ఇబ్బంది ఉండదు. ఏదైనా మానిటేషన్కి ఇలా సంబంధించి ఫర్దర్గా మీకు పేమెంట్ సంబంధించి ఇబ్బంది ఉండకూడదు అంటే ఒక మెయిల్ ఐడి ఒక యూట్యూబర్ ఛానల్కి ఒకటే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇది ఇస్తే మీకు చాలా యూజ్ అవుతుంది. సో ఇలా వన్స్ ఇచ్చాక అక్కడ అడుగుతుంది మీకు మెసేజ్, కాల్ వాయిస్ మెసేజ్ అని మెసేజ్, టెక్స్ట్ మెసేజ్ పెట్టుకోండి. వన్స్ ఓటీపీ రిసీవ్ అవ్వగానే ఆ ఓటీపీని చూసి ఇక్కడ ఎంటర్ చేసేయండి ఫ్రెండ్స్. వన్స్ ఎంటర్ చేశాక కన్ఫర్మేషన్ కోడ్ అది ఓకే చేసుకుంటే మీకు ఛానల్ని ధృవీకరించారు, సర్టిఫై చేస్తారనమాట మీ ఛానల్ ఓకే. సో ఇక్కడికి సెకండ్ స్టేజ్ కంప్లీట్ అయిపోతుంది సార్ ఫ్రెండ్స్. చూడండి సబ్మిట్ చేసేసామా, అదిగోండి కన్ఫర్మేషన్, కంగ్రాచులేషన్స్, యువర్ యూట్యూబ్ అకౌంట్ క్రియేటెడ్ అని వచ్చింది చూడండి ఫ్రెండ్స్. సో నేను ఇంగ్లీష్లో చెప్పాను, సో కన్ఫర్మ్ యువర్ ఛానల్ అని వచ్చింది చూడండి, మన గ్రీన్ టిక్ మార్క్ వచ్చింది. ఇది వస్తేనే మీరు ఛానల్ చేసినట్టు ఫ్రెండ్స్, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, అప్లోడ్ ఆల్రెడీ ఆటోమేటిక్గా ఎనేబుల్ అయింది ఫ్రెండ్స్. సో ఇది చాలా ఇంపార్టెంట్, ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే మానిటైజేషన్. ఇదేంటంటే ఇది అయితేనే మనకి డబ్బులు అనేది వస్తుంది యూట్యూబ్ ద్వారా. అది రావాలి అంటే అది చెప్తాను ఎలా అవ్వాలి అనేది. నెక్స్ట్ అది ప్రజెంట్ కాలేదు, ఎనేబుల్ కాలేదు అంటే మనకి ఇంకా అర్హత లేదు అని చెప్పి పెట్టింది. తర్వాత లైవ్ కూడా, లైవ్ ఎలా చేయాలంటే దానికి కూడా మినిమం సబ్స్క్రైబర్లు ఉండాలి. సో దానికి కూడా ప్రజెంట్ మానిటైజేషన్ ఎనేబుల్ చేయలేము, బట్ లార్జ్ లెంత్ వీడియోస్ మనం పెట్టుకోవచ్చు అని ఎనేబుల్ అయిపోయింది. సో ప్రైవేట్ వీడియోలు కూడా పెట్టుకుందికి గ్రీన్ కలర్లో ఉండేవన్నీ మనకు ఎనేబుల్ అయినట్టే ఫ్రెండ్స్. ఏదైనా చిత్రాలు పెట్టుకో, లైక్ ఇమేజెస్ పెట్టాలన్నా కూడా సో మనకు అప్రూవల్ ఉంది, ఎనేబుల్ అయింది ఫ్రెండ్స్. మిగతా ఏవైతే ఎనేబుల్ గ్రీన్ కలర్ లేవో అవన్నీ ఎనేబుల్ చేసుకోవాలి. అవి ఎనేబుల్ అవ్వాలంటే ఒక్కొక్క దానికి కొన్ని కొన్ని కండిషన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఏదైనా అప్లోడ్ డిఫాల్ట్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, మీరు చేసే వీడియోలు మాత్రం ఓన్లీ ఎలా కనిపించాలి ఎలానో చూడండి. సో మీ ఛానల్ సంబంధించిన మెంబర్స్ కానీ ఎలాంటి వీడియోలు అప్లోడ్ చేయాలనేది, యాడ్వర్డ్స్ అనేది, అడ్వర్టైజ్మెంట్ సంబంధించి అన్ని మీరు ఒకసారి చెక్ చేసుకోండి అంతే ఫ్రెండ్స్. దీన్ని ఒకసారి చెక్ చేసుకొని సో చూసి పెట్టుకోండి. మళ్ళీ మీకు ఫర్దర్గా అయితే ఇది చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. నేను డెస్క్టాప్ సైట్ మళ్ళీ ఒకసారి పెట్టి పెడతాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ డెస్క్టాప్ సైట్ అవసరం లేదు, బై డిఫాల్ట్గా ఏదో కొట్టేశాను. సో డెస్క్టాప్ కదా, ఇందాక మీరు ఏదైతే ఓపెన్ చేస్తారో దాన్ని కంటిన్యూ చేయండి. నేను కూడా బ్యాక్ వెళ్ళిపోతున్నాను, బ్యాక్ టు యూట్యూబ్ స్టూడియోకి వెళ్ళిపోతున్నాను ఫ్రెండ్స్. ఇందాక నేను చెప్పినట్టు యూట్యూబ్ క్రియేట్ స్టూడియోలోనే వెళ్ళిపోవాలి. సో అక్కడ ఇప్పుడు ఇంపార్టెంట్ టాపిక్ ఏంది అంటే, స్క్రోల్ అవుతుంది, సో ఇక్కడ చూడండి క్లాసిక్ యూట్యూబ్ అని అంటారు దీన్ని. సో ఇక్కడ చూడండి, మీరు స్క్రోల్ చేస్తే లెఫ్ట్ సైడ్లో డాలర్ సింబల్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఇది మీరు ఒక నిమిషం చూడండి, ఎంతమంది 1000 సబ్స్క్రైబర్స్, 4000 అవర్స్ ఉంటే మాత్రమే మీరు మానిటైజేషన్కి అర్హులు. సో అక్కడ కింద మీరు క్లిక్ చేస్తే వన్స్ అది కంప్లీట్ అవ్వగానే మీకు మెసేజ్ వస్తుంది. సో మీకు ఆటోమేటిక్గా మెయిల్ వస్తుంది, అప్పుడు మాత్రమే మీరు అమౌంట్ ఎర్న్ చేసుకునే దానికి ఎలిజిబుల్ ఫ్రెండ్స్. ఇది గుర్తుపెట్టుకోండి, 4000 వాచింగ్ అవర్స్ ఉండాలి, 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి.
ఇదుంటే మాత్రం మీరు ఎలిజిబుల్ ఫ్రెండ్స్. సో అందువల్ల మీరు చేసే వీడియోలు కంటిన్యూగా నీట్గా చేసుకుంటూ వెళ్ళిపోండి, ఆటోమేటిక్గా సబ్స్క్రైబర్లు కానీ వాచింగ్ అవర్స్ కానీ వస్తుంటాయి ఫ్రెండ్స్. సో మీకు ఇవి ఎలా రావాలనేది నేను మళ్ళీ ఇంకొక టాపిక్ పెడతాను వాచింగ్ అవర్స్ పైగా. అంటే ఇక్కడ డాలర్స్ నార్మల్ సెట్టింగ్స్లో జనరల్ సెట్టింగ్లో డాలర్ సింబల్ పెట్టుకోండి, ఛానల్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ నార్మల్ ప్రాథమిక సమాచారం అనేది జనరల్ సెట్టింగ్స్లో ఫస్ట్ ఆప్షన్. ఇక్కడ ఏం సెలెక్ట్ చేసుకుంటారంటే, సో మన ఇండియా కంట్రీ ఏంటి అన్నారు, మన ఇండియా అయితే మీరు ఇండియాని పెట్టుకోండి. సో ఓకే, నేనైతే డిఫాల్ట్గానే ఉంచాను. నెక్స్ట్ న్యూ సెట్టింగ్స్ అని ఉంటుంది. సో మీరు తర్వాత సెట్టింగ్స్ చూడండి. సో ఈ విధంగా అది అయిపోయాక వన్స్ మీరు సెట్టింగ్ తర్వాత ఇక్కడ చూడండి, ఇది అయితే మీ ఛానల్కి 110% ఇంపార్టెంట్. ఇక్కడ సెకండ్ ఆప్షన్ పెట్టుకునేదానికి ప్రయత్నించండి. మీరు కిడ్స్ కోసం ఛానల్ చేయకుండా అందరి కోసం చేస్తున్నారైతే ఇదే పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓన్లీ ఫర్ కిడ్స్ అయితే కిడ్స్ పెట్టుకోండి. ఎందుకంటే సెకండ్ ఆప్షన్ ఏముంది అంటే ఇది కిడ్స్ కాదు అనేది ఆల్మోస్ట్ 99.9%. అది మాత్రమే సెలెక్ట్ చేసుకోండి, మన ఛానల్ సేఫ్లో ఉంటుంది. కిందది మాత్రం టిక్ పెట్టద్దు, మీకు ఎటువంటి అడ్వర్టైజ్మెంట్ రాదు. అడ్వర్టైజ్మెంట్ రాకపోతే మనకు మనీ ఎర్నింగ్ ఉండదు. సో కింద ఆప్షన్ అయితే దయచేసి టిక్ అయితే పెట్టకండి. మరీ చెప్తున్నా, ఈ ఆప్షన్ మాత్రం నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అనేది మధ్యలో మిడిల్ ఆప్షన్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి, మీరు ఎలిజిబుల్ అవుతారు ఫ్రెండ్స్ మానిటైజేషన్ అవ్వగానే. ఓకేనా ఫ్రెండ్స్, అదైపోయింది, కంట్రీ సెలక్షన్ అయిపోయింది. తర్వాత బ్రాండింగ్ ఫ్రెండ్స్, పక్కన బ్రాండింగ్ ఉంది. ఇక్కడ చూడండి, సేవ్ చేసుకోవాలి, ముందు మర్చిపోయాను. మీరు నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేశాక సేవ్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఫీచర్స్ అనేది చూడండి. సో అక్కడ ఏమి ఆటోమేటిక్ ఎనేబుల్ అయిపోయినాయి. సో బ్రాండింగ్ అనే దాంట్లో మనం వీడియో పెట్టినప్పుడు ఎగ్జాంపుల్ పైన ఇప్పుడు నాది మధుబాబు తెలుగు అని బ్రాండింగ్ లోగో ఎలా ఉంది, సో అలా రావాలి అంటే మనం ఎడిట్ చేసుకోకుండా ఇక్కడ ఇమేజ్ సెలెక్ట్ ఇమేజ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని 1 MB లోపే ఉండి ఉండాలి ఇమేజ్ ఫార్మెట్. అది సెలెక్ట్ చేసుకుని మీకు నచ్చిన లొకేషన్లో పెట్టుకుంటే వీడియో మొత్తం అక్కడే రన్ అవుతూ ఉంటుంది, అక్కడే ఉంటుంది అది ఆ మీ ఇమేజ్ లోగో అనేది, మీ బ్రాండింగ్ లోగో. సో ఇది నెక్స్ట్. నెక్స్ట్ కింద డిఫాల్ట్ తర్వాత అలో అని ఉంటుంది. ఇది వచ్చి ఆటోమేటిక్ ఫిల్టర్స్, మనం ఏం చేయబడలేదు. ఏమైనా బ్లాక్ చేస్తుంటే మీరు ఛానల్స్ కానీ వాటిని ఇక్కడ లిస్ట్ చూపిస్తుంది. ఇవన్నీ డిఫాల్ట్గా ఉంటాయి కామెంట్స్ కానీ. సో కామెంట్స్ కావాలా లేదా, ఆటోమేటిక్ డిఫాల్ట్గా ఉంటాయి కాబట్టి జస్ట్ మీకు చూపించాను ఫ్రెండ్స్. ఇది మీకు అవసరం లేదు, ఆటోమేటిక్గా ఉండేవే. సో ఇది లేకపోతే సెట్టింగ్స్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. సో చూడండి, సో డెస్క్టాప్ నేను ఆల్రెడీ సెలెక్ట్ చేశాను. సో ఇంకేం లేదు ఫ్రెండ్స్, ఇది ఆటోమేటిక్గా మళ్ళీ ఛానల్లోకి వచ్చేసాము. సో ఇదే ఫ్రెండ్స్, మీరు ఆడ ఛానల్ని వెరిఫై చేసుకోవడం ఫస్ట్ స్టెప్ ఇంపార్టెంట్. సో తర్వాత వచ్చి ఇది ఓన్లీ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అనే ఆప్షన్ చాలా ఇంపార్టెంట్. తర్వాత థర్డ్ పాయింట్ వచ్చి మానిటైజేషన్ ఎలా చేయాలి, ఇది అదే చెప్పాను కదా డాలర్ సింబల్. సో అది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఈ మూడు మాత్రం చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. తర్వాత వీడియో అప్లోడ్ చేసినది చూడండి, పైన ఒక యారో సింబల్ ఉంది, ఇది 4th 1, ఇది అప్లోడ్ చేయొచ్చు ఇలా, లేదంటే నార్మల్గా మన యూట్యూబ్ యాప్ ద్వారా కూడా. సో ఈ విధంగా యూట్యూబ్ యాప్ను ఓపెన్ చేసి మనం, సో ఇక్కడ కూడా పైన ఒక కెమెరా సింబల్ ఉంటుంది, సో దాని మీద క్లిక్ చేస్తే, సో మనం లైవ్ అనే చూడండి, రికార్డ్ చేయండి లైవ్ చేయండి అని ఉంటుంది. సో మన ఇక్కడ మనం చేసిన వీడియో ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్, దాన్ని మనం అప్లోడ్ చేయాల్సి వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్, ఇది ఛానల్ చేసే విధానం. సో దీనిలో ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. ఇంకా మీ యూట్యూబ్ ఛానల్ని ఎలా ఎడిట్ చేయాలి, ఎలా హైలైట్ చేయాలి, దీంట్లో ఇంకా ఏమేమి చేయాలి, మన ఛానల్ని హైలైట్ చేసుకోవాలంటే మన వంతు ఏం చేయాలి, సబ్స్క్రైబర్ పెరగాలంటే ఏం చేయాలి, ఇవన్నీ నేను నెక్స్ట్ వీడియోస్ చేస్తూ ఉంటాను. మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.